కోటప్పల్లి జిల్లాలోని తెలంగాణ ప్రభుత్వంలో మట్టితో కూడిన వాటర్ బాటిల్స్ తయారీకి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ వనజాదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కుమ్మరులను ఆర్థికంగా ఎదిగేందుకు సహకారాలు అందిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి వారికి చేయూతను అందించే ప్రభుత్వం నుండి లబ్ధి చేకూరేలా బ్యాంకుల నుండి రుణాలు ఇస్తూ సహాయపడుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. నిలవ చేసుకున్న బియ్యం, ఆ బియ్యం తప్పుడు నిలవ చేసిన కొట్టెలను వెనకట కొట్టెలని ఇటువంటివన్నీ తయారు చేసి జనానికి అందుబాటులో పెట్టేది. అవన్నీ తీసుకెళ్ళి పల్లెటూళ్ళ జనాలన్నీ వాటిని వాడుతున్నాయి. అంటే ఇప్పటికి కూడా కూర అంటే ఆ మట్టి, దాన్ని ఏమంటాం, మట్టి ఖర్చులనే వండాలంటాం. ఇంకా ఇవాళ కొంతమంది ఈ మధ్య శామ్ నేను వింటున్నాను, చేపల గురించి అయితే ఖచ్చితంగా మట్టి ఖర్చులనే వండాలంటే. అయితే ఇవాళ అటువంటి ఆలోచన కలుగుతాను. కానీ అన్ని వృత్తులు, ఇవాళ అన్ని వృత్తులు కూడా ఈ మెకనైజేషన్తో, యంత్రాలు వచ్చిన తర్వాత ఒక్క కుమ్మర వృత్తే కాదు అన్ని వృత్తులు కూడా వెనుకబడ్డాయి. పెరిగే వరకే అప్పటికే అయిపోయినాయి. ఏంటి కుండలలో వండడం అయిపోయింది కనుక బయట చేస్తున్నారు. తప్పనిసరిగా మనకు వేసవి రాగానే ఉగాది రోజు కొత్త కుండలు తడిపి పెట్టుకొని ఇక మనం నీళ్ళు కూడా అందులో రావడం ఉంటుండే. కానీ ఇదేంటంటే ఇప్పుడు బాగా పట్టణీకరణ జరగడం వల్ల, యాంత్రీకరణ జరగడం వల్ల అన్ని కుల వృత్తులు ఏవైతే తగ్గిపుకం పట్టినాయో అదే మాదిరిగా ఈ వృత్తి కూడా తగ్గింది. తర్వాత అసలు నేను అనుకుంటా ఇవన్నీ చేసుడు మన ఈ ఏదైతే శాలివాహన సంఘము, ఇప్పుడు కుమ్మరి సంఘం కుమ్మరి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అసలు ఏం చేసుకుంటారు, అన్ని అదే ప్లాస్టిక్లలో తాగుతున్నాం. మనం కూడా సరే వేరే వాళ్ళంతా వేసాం కదా, మనం కూడా మన ఇళ్ళలో కూడా మనం కుండలలో వాడుకోవడం కానీ చేసుకోవడం కానీ ప్లాస్టిక్ లేకుండా చేసుకోవడం కానీ లేదు. కానీ ఇప్పుడు మనకేంటంటే మళ్ళీ అవగాహన అనేది పెరుగుతుంది. మళ్ళీ అవగాహన ఏంటి అంటే ఏదైనా ఒక చక్రం లాగా ఉంటా ఉంటుంది. ఒక వ్యవస్థ అనేది ఒక చక్రం. కొత్త ఫ్యాషన్స్ వచ్చి మళ్ళీ పాత ఫ్యాషన్సే అవుతాయి. మళ్ళీ ఒకసారి జీన్ ప్యాంట్లు ఉండే, ఒకసారి బెల్ బాటంలు ఉండే, ఒకసారి అట్లా ఉన్నట్టు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఒకసారి పొడుగు చేతుల జాకెట్, ఒకసారి పొట్టి చేతుల జాకెట్, మళ్ళీ పొడుగు చేతులు, మళ్ళీ బుగ్గలు చేతులు, అట్లా తిరుగుతూనే ఉంటాయి. ఫ్యాషన్ అనేది ఏంటంటే ఎక్కడి నుంచో రాదు కదా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి, కుల సంఘం నాయకులు మరియు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.